ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వ్యక్తిగత కార్యాలయంలో కరోనా పోరాట యోధులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సరైన వస్తువులు లేవని, ముఖ్యంగా కరోనా వ్యాధి బారిన పడిన వ్యక్తి ఆసుపత్రికి వస్తే పీపీఈ కిట్లు వేసుకుని ప్రథమ చికిత్స కూడా అందించలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కరోనాపై పోరాటం లో భాగంగా తెలుగుదేశం పార్టీ 6 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్కు సంఘీభావంగా నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినందుకు నిరసనగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే పత్రికా విలేకరులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు ఈరోజు నిరాహార దీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం పక్కకు పెట్టి వాళ్ళ వ్యాపారం చేసుకునే కార్యక్రమం, రాష్ట్రాన్ని వ్యాపారం చేసుకునే దిశగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నప్పుడు కింద ఉన్నటువంటి కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, పోలీసు అధికారులు కానీ, డాక్టర్లు కానీ ఎవరూ పనిచేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేరు. మొన్ననే లాక్డౌన్ అమలవుతున్నటువంటి తరుణంలో బ్రాంతీ సభలు ఓపెన్ చేసి కరోనాను స్ప్రెడ్ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. కానీ అక్కడే కరోనా స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున మేము నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తే దాన్ని బంద్ చేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడకపోగా తర్వాత రాత్రి 9 గంటల వరకు బ్రాంతీ సభలు తెరిచి ఉంచండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెడికల్ షాపులు బంద్ చేస్తారు, అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా లాక్డౌన్ అని చెప్పి బంద్ చేపిస్తారు. బ్రాంతీ షాపులు మాత్రం యథేచ్ఛగా 24 గంటలు పెడితే సరిపోతుంది, 9 గంటలు ఇంకొక నైట్ కూడా, డే నైట్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ, ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్రమంలోనే మీరు పనిచేస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకోసం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు వీళ్ళందరికీ సంఘీభావంగా వీళ్ళందరికీ పారిశుద్ధ్య కార్మికులకు కానీ, డాక్టర్లకు కానీ, పోలీసులకు కానీ, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కలిగజేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ రోజు వరకు డిమాండ్ చేయలేదు. మొన్నే మనం చూస్తే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పత్రికా విలేకరులందరికీ బీమా సౌకర్యం కల్పించిన సంఘటన మనం చూసాం. ఒక వ్యక్తిగతను అంత చేస్తే ఒక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకుంటే ఎంతమందికైనా చేయొచ్చు, కానీ ఆయన చేయాలనే ఉద్దేశంలో లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ప్రజలకైతే ఈ రాష్ట్రంలో వైద్యం చేయించుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇంటికి లాక్ చేసి పక్క రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిందని, భర్తకు వచ్చిందని తెలిస్తే రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయి పక్క నియోజకవర్గం, పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తూ ఉంది. వైఎస్ఆర్ రెడ్డి గారు అయితే హైదరాబాద్ పోయి వైద్యం చేయించుకుంటున్నారు. అంటే ఈ ప్రజాప్రతినిధులు ప్రజల ఆరోగ్యం ఏమైనా పర్లేదు, మా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో వైద్య రంగం సరిగా పనిచేయట్లేదు అని పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకుంటారనే సంఘటనలు మనం చూస్తున్నాం. అంటే ఇంత బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఎప్పుడూ లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒకసారి చూస్తే వరదలు వచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలు తెలుసుకొని దానికి సరిదిద్దే వరకు మళ్ళీ రాజధానికి వచ్చేవాడు కాదు. కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని వదలరు, ఇల్లు వదిలి బయటకు వచ్చే పరిస్థితి